వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ టమాటా పచ్చడి ఒక అర కేజీ టమాటాలతో మన మనము టమాటా పచ్చడి టేస్ట్గా ఏ విధంగా రెడీ చేయాలి ఒకసారి మనం వీడియోలోకి వెళ్ళిపోదాము నేనైతే ముందు ఒక అర కేజీ టమాటాలు శుభ్రంగా కడిగాను కడిగిన తర్వాత ఒక క్లాత్ తోటి తడి లేకుండా తూడ్చు తూడాలి వాటిని తూడిచిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా మనము కట్ చేసుకోవాలి ఎందుకంటే మనకు చిన్నగా కడి చేస్తే టమాటాలన్నీ తొందరగా మనకు ఉడికిపోతాయి ఇప్పుడు చేసిన ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి మనం తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో టమాటా ముక్కలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత చింతపండు గింజలు నార తీసేసి ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు చింతపండు వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు నేను అర కేజీ కాబట్టి వేసుకున్నాను కొంచెము ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వేసుకొని వాటిని టమాటాలు ఒకసారి కలపండి కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని మనం టమాటాలని మనము ఉడకనివ్వాలి టమాటాలో మూత తీస్తూ మధ్య మధ్యలో మనము కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడుగు అంటుకుంటుంది అడుగంటినప్పుడు పచ్చడి అన్నది మనకు టేస్ట్ బాగుండదు కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ మూత పెడుతూ మనం వాటిని టమాటాలు ఉడకనివ్వాలి చూడండి టమాటాలు అయితే అల్లమెత్తగా ఉడికిపోయినప్పుడే మనకు పచ్చివాసన రాకుండా పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో జీలకర్ర జీలకర్ర మెంతులు ఆవాలు మనము వేసుకోవాలి పచ్చడికు జీలకర్ర ఆవాలు మెంతులు కంపల్సరీ ఇవి వేయించి చల్లారి పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వీటిని మనం పొడి కొట్టుకోవాలి ఈ పొడి అన్నది కంపల్సరీ పచ్చడి అంటే చూడండి పచ్చడి అన్నది మనం అలా పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం ముందుగా ఉడికించిన టమాటాలు చల్లగా అయినాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒక మిక్సీ జార్ తీసుకొని టమాటాలు కూడా కొన్ని కొన్ని వేస్తూ వాటిని మనము పేస్ట్ చేసుకోవాల్సింది ఇప్పుడు అందులో ఒక పది ఇరవై వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వేసుకొని వెల్లుల్లి టమాటాలని ఈ విధంగా మనం పేస్ట్ చేసుకొని వేరే బౌల్లోకి తీసుకోవాలి ఈ పచ్చడి అన్నది నెల రెండు నెలలు అయితే మనకు నిల్వగా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు ఒక కప్పు అంటే ఒక యాభై గ్రాములు కారపొడి వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న జీలకర్ర ఆవాల పొడి కూడా మనము వేసుకొని మొత్తము ఆ విధంగా కలుపుకోవాలి ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది మొత్తం అలా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని తాలింపు ఎలా పెట్టుకోవాలి చూద్దాము స్టవ్ వెలిగించుకొని తాలింపుకైతే ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు మినప్పప్పు అలాగే మెంతులు ఎండుమిర్చి ఒక పది వెల్లుల్లి రెబ్బలు కచ్చాపెచ్చగా దంచి వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేయించి తాలింపు అన్నది ఈ విధంగా అయితే మనం రెడీ చేసి పెట్టుకోవాలి తాలింపు చల్లగా అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పచ్చడిలో ఈ తాలింపు కలుపుకోవాలి అంతే చాలా సింపుల్ ఎండలో ఎండబెట్టకుండా మనము ఉడికించుకొని కూడా ఈ విధంగా చేసుకున్నట్లయితే పచ్చడి అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది నిల్వ ఉంటుంది కేజీల కొద్ది పెట్టుకొని పచ్చడి ఖరాబ్ చేసుకోకండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి